नेक्स्ट नेक्स्ट सम फाइंड द ऑर्डर एंड डिग्री ऑर्डर एंड डिग्री ऑफ डिफरेंशियल इक्वेशन ए इंटू डी स्क्वेर वाई बाय डी एक्स स्क्वेर इज इक्वल्स टू वन प्लस डी वाई बाय डी एक्स होल स्क्वेर होल टू द पावर ऑफ थ्री बाय टू ఆర్డర్ డిగ్రీ కనుక్కోవాలి. దీనికి ఏం చేస్తాం, ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పాము ఆర్డర్ డిగ్రీ ఎలా కనుక్కుంటాం. గివెన్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా, ఏ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ త్రీ బై టూ. మామూలుగా అయితే ఇక్కడ హైయెస్ట్ డిఫరెన్షియల్ ఏంటి, టూ, ఆర్డర్ టూ, దాని పవర్ వన్, వన్ వన్ అని రాసిపోద్ది. ఇక్కడ ఇక్కడ పవర్ త్రీ బై టూ ఉంది. ఎప్పుడైనా సరే పవర్స్లో ఓన్లీ పాజిటివ్ ఇంటీజరే ఉండాలి, అలా మనం రిడ్యూస్ చేసుకుని అప్పుడు ఆ డిగ్రీ కనుక్కోవాలి. ఇక్కడ డిగ్రీ వన్ అని రాసిపోవడం. సో ఏం చేయాలంటే పవర్ రిడ్యూస్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే పవర్ పాజిటివ్ ఇంటీజర్లోకి మార్చేసుకోవాలి. అలా ఎప్పుడు మారుతుందంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ అప్పుడు ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ టు ద పవర్ ఆఫ్ టూ టు క్యాన్సిల్ ద క్యూబ్. ఇప్పుడు ఇక్కడ హోల్ క్యూబ్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఎందుకంటే మనకి డివై బై డిఎక్స్తో సంబంధం లేదు. అసలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం డివై బై డిఎక్స్ వస్తుంది. మనకి డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఆర్డర్ అంత, ఆర్డర్ ఇస్ ఈక్వల్స్ టు టూ కాబట్టి మనకి దీంతోనే సంబంధం. అందువల్ల దీన్ని ఎక్స్పెండ్ చేయక్కర్లేదు. ఆర్డర్ టూ కాబట్టి ఆర్డర్ యొక్క పవర్ ఎంత ఉంది, టూ. సో డిగ్రీ టూ. చాలా ఇది ఫైవ్ మార్క్స్కి ఇస్తుంటారు లెక్క, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ది ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వై ఇస్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ డివై బై డిఎక్స్. వై ఇస్ ఈక్వల్స్ టు లాగ్ డివై బై డిఎక్స్ ఇలా ఇచ్చారు. సపోజ్ ఆర్డర్ డిగ్రీ కనుక్కోవాలి. ఏమి ఇచ్చారు, గివెన్ ఈక్వేషన్స్, గివెన్ ఈక్వేషన్ వై ఇస్ ఈక్వల్స్ టు కాస్ డివై బై డిఎక్స్, వై ఇస్ ఈక్వల్స్ టు లాగ్ డివై బై డిఎక్స్, రెండింటి కనుక్కోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే కాస్ ఫంక్షన్లో కానీ లాగ్ ఫంక్షన్లో కానీ డివై బై డిఎక్స్ వచ్చినప్పుడు మనం ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ రూపంలో డివై బై డిఎక్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయలేము. దీన్ని అంటే ఇప్పుడు ఏం రాయాలంటే వీ కెనాట్ ఎక్స్ప్రెస్ యాజ్ ఎక్స్ప్రెస్ ఇన్ డివై బై డిఎక్స్. వీటిని మనం అచ్చంగా డివై బై డిఎక్స్ రూపంలో రాయలేము, కాబట్టి వీటికి డిగ్రీ ఎక్స్ప్రెస్ మనం చెప్పలేము. దేర్ఫోర్ డిగ్రీ కెనాట్ బి ఎక్స్ప్రెస్, డిగ్రీ కెనాట్ డిఫైన్. ఎందుకు డిఫైన్ చేయలేమంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిగ్రీ ఎప్పుడు వస్తుందంటే ఆర్డర్కి హైయెస్ట్ పవర్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనం ముందు మనం డివై బై డిఎక్స్లో ముందు మనం రాయగలగాలి, కానీ ఇక్కడ కాస్ ఫంక్షన్ లాగ్ ఫంక్షన్ మనం అచ్చంగా డివై బై డిఎక్స్లో ఎక్స్ప్రెస్ చేయలేము, ఎక్స్ప్రెస్ చేయలేము ఇలా ఇచ్చినప్పుడు. కాబట్టి డిగ్రీ మనం డిఫైన్ చేయలేము అని రాసేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఫైవ్ మార్క్స్కి ఇస్తారు. డిగ్రీ వన్ అని తీసుకుంటాం, ఆర్డర్ వన్ అని తీసుకుంటాం, కానీ కాదు కాస్ ఫంక్షన్ లాగ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మాత్రం ఇలా చేయాలి, డిగ్రీ మనం డిఫైన్ చేయలేము అంటారు. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఫార్మేషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఫార్మేషన్ ఆఫ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ మనకి సమ్స్ వస్తాయి. అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి సార్ మనం. ఈసారి మనం ఒక వేరియబుల్స్లో ఒక లెక్కిస్తారు మనకు, మనం దాన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ కట్టాలి. ఒక ఎక్సాము ఎగ్జాంపుల్ ఫామ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కరస్పాండింగ్ టు ఈక్వేషన్, కరస్పాండింగ్ టు ఈక్వేషన్ వై ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు
ఎక్స్ స్క్వేర్ సి ఇంటూ వై ప్లస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ వేర్ సి ఈజ్ పారామీటర్ ఇప్పుడు మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా అవ్వదు ఎక్స్వైలో ఉంది ఇది మనం వచ్చిన ఈక్వేషన్ ఆన్సర్ మనకి డిఫరెన్షియల్స్లో రావాలి వేర్ సి ఈజ్ పారామీటర్ అర్థమైంది సి అనేది కాన్స్టెంట్ సో సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ సి ఇంటూ వై ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇది ఒక ఈక్వేషన్ మనం ఏం ఫామ్ చేయాలి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి ఎప్పుడైనా సరే ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయమన్నప్పుడు దాంట్లో ఉన్న కాన్స్టెంట్ని డిలీట్ చేయాలి కాన్స్టెంట్ వాల్యూ కనుక్కోవాలి ఎన్నిసార్లు అయితే ఎన్ని కాన్స్టెంట్లు అయితే ఉన్నాయో అన్నిసార్లు డెరివేటివ్ చేయాలి అది గుర్తుపెట్టుకోవాలి సో దీని వల్ల అనుకుందాం ఎన్ని కాన్స్టెంట్ ఉన్నాయి ఒకటే కాన్స్టెంట్ సి అనేది ఒకటే కాబట్టి వన్ టైం డెరివేటివ్ చేయాలి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే అప్పుడు సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ రూపంలో ఉంది దీనికి డిఫరెన్షియేషన్ టూ ఇంటూ వై ప్లస్ సి మళ్ళీ వైకి డివై డిఎక్స్ సి జీరో కాబట్టి రాయకూడదు ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్కి టూ ఎక్స్ అలా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసాం అర్థమైందా ఒకసారి డెరివేటివ్ చేయాలి తర్వాత ఏం చేద్దాం టూ టూ క్యాన్సల్ రెండు టూ టూ ఉన్నాయి కదా క్యాన్సల్ సో సి ఇంటూ వై ప్లస్ సి ఇంటూ డివై డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ తర్వాత ఈ డివై డిఎక్స్ అయితే పట్టుకెళ్ళిపోండి అప్పుడు ఏమొస్తుంది వై ఇంటూ సి ఇంటూ వై ప్లస్ సి ఈక్వల్ టు ఎక్స్ బై డివై డిఎక్స్ వస్తుంది అర్థమైందా నెక్స్ట్ అప్పుడు దీన్ని ఈక్వేషన్ టూ అనుకో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సీని ఎలిమినేట్ చేయాలి అది సీని ఎలిమినేట్ చేస్తే మనకు ఆన్సర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఒక ఆన్సర్ వస్తుంది సో సీని ఎలా ఎలిమినేట్ చేస్తామంటే వన్ బై టూ చేస్తే ఎల్హెచ్ఎస్ చేద్దాం సి ఇంటూ వై ప్లస్ సి హోల్ స్క్వేర్ బై వై ప్లస్ సి ఇంటూ సి సో ఎల్హెచ్ఎస్ బై ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ బై ఆర్హెచ్ఎస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ బై టీవై బై డిఎక్స్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ బై ఆర్హెచ్ఎస్ అర్థమవుతుంది నెక్స్ట్ అక్కడ సిసి క్యాన్సిల్ ఒక వై ప్లస్ సి క్యాన్సిల్ అంటే వై ప్లస్ సి ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఇది రివర్స్ అవుతుంది ఈ డివైడిఎక్స్ ఉంది కదా ఎక్స్ బై డివైడిఎక్స్ ఇది బైలో ఉంది కాబట్టి రివర్స్ అయితే డివై డిఎక్స్ ఈ ఎక్స్ బై ఎక్స్లో ఉంటుంది డివైడిఎక్స్ మీదకి వస్తుంది జస్ట్ బైలో ఉంది కాబట్టి ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు వై ప్లస్ సిజ్ ఈక్వల్ ఏమొచ్చింది ఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ దీని నుంచి సి వాల్యూ ఎంత ఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ మైనస్ వై అలా సి వాల్యూ కనుక్కోవాలి ఆ సి వాల్యూ తీసుకెళ్ళి ఒకటిలో రాసింది సో వాళ్ళు ఇంప్లైస్ సి వాల్యూ ఎంత వచ్చిందమ్మా ఎక్స్ ఇంటూ టీవై డిఎక్స్ ఇంటూ వై ప్లస్ సి వాల్యూ ఎంత వచ్చింది ఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ కదా సి వాల్యూ ఎంత మైనస్ వై కూడా ఉంది ఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ మైనస్ వై ఇంటూ వై ప్లస్ సి వాల్యూ ఎంత ఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ చూడండి వచ్చే ఆన్సర్లో ఎక్కడైనా సీ ఉందా లేదు ఇదే మనం చేయవలసింది సో ఇది డిఫరెన్షియల్ ఈక్వేషనే కదా డివై డిఎక్స్లో ఉందా లేదా ఉంది అదే ఫార్మ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇచ్చిన ఈక్వేషన్లో కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేయాలి ఎలా ఎలిమినేట్ చేయాలి మనం ఒకసారి డెరివేటివ్ చేయాలి ఒక కాన్స్టెంట్ ఉంది కాబట్టి తర్వాత వన్ బై టూ చేస్తే ఇక్కడ సి వాల్యూ వచ్చింది సబ్స్టిట్యూట్ చేసేది దీన్ని సింప్లిఫై చేస్తే చేయొచ్చు లేదా వదిలేయచ్చు సింప్లిఫై చేస్తే ఏమవుతుంది ఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ రెండింటిలో ఎక్స్ స్క్వేర్ అన్న క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడు ఇంకేం మిగుతుంది ఇక్కడ ఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ మైనస్ వై ఇంటూ డివై డిఎక్స్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు వన్ దిస్ ఈజ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దిస్ ఈజ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అలా మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేస్తాము ఇచ్చిన ఈక్వేషన్లో ఎన్ని అయితే కాన్స్టెంట్స్ ఉన్నాయో అన్నిసార్లు డెరివేటివ్ చేయాలి తర్వాత మనం ఇలా ఒక వన్ బై టూ చేసాం సీని క్యాన్సిల్ అవుతాయని అంటే ఈజీగా వస్తుందండి అలా మనం ఏదో చేసి సి వాల్యూ ఫైండ్ చేసి సబ్స్టిట్యూట్ చేసాం సో వచ్చినదే డిఫరెన్షియల్ ఈక్వేషన్